కాకినాడ జగన్నాథపురంలో మత్స్యకారులు గంగమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైభవంగా ఈ జాతర మహోత్సవం జరిగింది. వేట నిషేధం అనంతరం బుధవారం అర్ధరాత్రి నుంచి సముద్రంలో వేటకు మత్స్యకారులు వెళ్లడం జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీ గణపతి, శ్రీ గంగమ్మ తల్లి, శ్రీ మత్స్యనారాయణ, శ్రీ కాలభైరవ స్వామి ఆలయం నుంచి 162 మంది ముత్తైదువులతో కలసాలతో ఊరేగింపు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వనమాడి వీరబాబు మీడియాతో మాట్లాడుతూ మత్స్యకారులకు మేలు జరగాలని శ్రీ గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అసోసియేషన్ సభ్యులు, మత్స్యకార నాయకులు తదితరులు कार्यक्रम गंगम ती पूजा की सुख सतोष उ दाखिल संबंधी मरी वाड़ी पूर्ति तन लगम को मरी कार्यक्रम मैं मदलपेटा.